వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం 5 ఏళ్లలో పేదలకు సంక్షేమ ఫలాలు అందించామన్నారు ఎమ్మెల్సీ పోతుల సునీత. అంటే ప్రజాస్వామ్యంలో గెలుపు ఓటములు సహజము. ప్రజా సంక్షేమ సుపరిపాలన 5 ఏళ్లలో పేద బడుగు బలహీన వర్గాల సంక్షేమము, అక్క చెల్లెమ్మల సంక్షేమమే ధ్యేయంగా 5 సంవత్సరాలు ప్రతి ఇంటికి సంక్షేమాన్ని అందించాం మనము. ప్రజలకి అండగా ఉంటూ ప్రజల క్షేమమే కోరిన ప్రభుత్వం ఇది. ఖచ్చితంగా మరి మనం ప్రజాక్షేత్రంలోకి వెళ్ళి ప్రజల్లో మనవంతుగా మరి పనిచేద్దాం. ఖచ్చితంగా మరి 2029 ఖచ్చితంగా మనం అధికారంలోకి వద్దాం. అందరూ ధైర్యంగా ఉండండి, పార్టీకి పనిచేయండి అని చెప్పారు. ఖచ్చితంగా కూడా మేమందరం ఎమ్మెల్సీలను కూడా ఈరోజు దాదాపు 30 మంది అటెండ్ అయ్యాము. అందరం కూడా గట్టిగా ఏదైనా కూడా ప్రజల కోసం, రాష్ట్ర అభివృద్ధి కోసం మా వంతు ప్రతిపక్ష పార్టీగా ఖచ్చితంగా మేమందరం అండగా ఉంటాం పార్టీకి. శాసనమండలిలో అంటే మేమంతా మెజార్టీగా ఉన్నాం కాబట్టి మరి ప్రజల కోసం పనిచేసే భాగంగా మరి ఏవేవైతే హామీలు ఇచ్చారో ఆ హామీలన్నీ కూడా వాళ్ళు నెరవేర్చాలన్న అన్న విధంగా కూడా మేము వాటిని ఖచ్చితంగా మా గొంతు మేము ఇప్పుతాం. జగన్ సార్ కూడా చెప్పారు ఇప్పుడే, ఎక్కడెక్కడైతే అధికార పార్టీ వాళ్ళు ఈరోజు ఓట్లు వేసినా కూడా కొంతమందిని టార్గెట్ చేసి కొట్టడము, దారుణంగా వాళ్ళపైన దాడులు చేయటము, ఆస్తి నష్టం చేయటము, కొంతమంది పైన క్షమాపణలు చెప్పించటం ఇవన్నీ చేస్తున్నారు కదా. వాళ్ళందరికి కూడా మేము ప్రజాక్షేత్రంలోకి వస్తాము, ఖచ్చితంగా అందరికి కూడా అండగా నిలబడతాము. ఇవన్నీ కూడా మంచి పద్ధతులు కాదు ఏ పార్టీకి అనేది కూడా, ఇది మంచి విధానం కాదు. ఇట్లా అధికారంలోకి వచ్చారు ప్రజలందరితోన ఏదో మీరు ఏం చెప్పారో ప్రజలకు ఆ పని చేయాలి, కానీ మరి ఒక పార్టీని ఈ విధంగా టార్గెట్ చేసి చేయడం అన్నది ఇది ప్రజాస్వామ్యంలో మంచిది కాదు.